వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. మనం ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఏం నేర్చుకున్నాం మనం? ఎస్పీ హైబ్రిడైజేషన్ గురించి నేర్చుకున్నాం. ఎస్పీ ఎస్పీ టు ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్ గురించి నేర్చుకున్నాం. సో ఇందులో అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్లో ఏమేమి ఉంటాయంటే, టూ టైప్స్ ఆఫ్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్స్ గురించి నేర్చుకుంటాం. అందులో డైమండ్ ఇంపార్టెంట్, డైమండ్ గురించి నేర్చుకుంటాం. తర్వాత గ్రాఫైట్ గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత బక్మన్స్టర్ ఫుల్లరెన్స్, దీని గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత నానో ట్యూబ్స్. ఓకే, సో బక్బాల్స్ అనేది బక్మన్స్టర్ ఫుల్లరెన్స్లో ఉంది. సో నానో ట్యూబ్స్, సో వీటి గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. అలోట్రోఫీ అంటే ఏంది? అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అన్నాం కదా, అలోట్రోఫీ అంటే ఏంటంటే సేమ్ కెమికల్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, ఉండి ఫిజికల్ ప్రాపర్టీ ఉండి సేమ్ కెమికల్ ప్రాపర్టీ ఉన్న వాటిని మనం అలోట్రోప్స్ అంటాం. సో ఈ అలోట్రోప్స్ అనేది మనకు కార్బన్కు ఉండే స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే, సో ఇవి ఏమేమి ఉన్నాయని మనం నేర్చుకుందాం. సో దానికంటే ముందు ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చింది మనకు, చూద్దాం. ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ టూ ఆర్ మోర్ ఫిజికల్ ఫార్మ్స్ హ్యావింగ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ కాల్డ్ అలోట్రోఫీ. ఓకే, సో ఇక్కడ మోర్ ఆర్ లెస్ సిమిలర్ అన్నాడు, అంటే కంపల్సరీ సిమిలర్ ప్రాపర్టీస్ కెమికల్ ఉంటుంది, కానీ కార్బన్ ఉంటేనే దాని కార్బన్ కాంపౌండ్ అంటాం. సో కార్బన్ ఉన్నది కాబట్టి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీ ఉంటుంది, కానీ ఫిజికల్గా మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి నల్లగా ఉండొచ్చు, ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉండొచ్చు, ఒకటి గట్టిగా ఉండొచ్చు, ఒకటి స్మూత్ ఉండొచ్చు. అట్లా దాని ఫిజికల్గా చూడడానికి కలర్ వేరు ఉంటుంది, దాని స్ట్రెంగ్త్ కూడా డిఫరెంట్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్. ఓకేనా, దాన్ని మనం అలోట్రోఫీ అంటాం. అలోట్రోఫీ అంటే ఇది డెఫినేషన్. ఓకే, సో ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ అలోట్రోప్స్. ఇట్లాంటి డిఫరెంట్ ఫార్మ్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం అలోట్రోప్స్ అంటాం. ఆ ప్రాపర్టీని మాత్రం అలోట్రోఫీ అంటాం. అలోట్రోఫీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రాసుకోవచ్చు డెఫినేషన్. ఓకే, సో అలోట్రోప్స్ ఫామ్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్. మాలిక్యూల్లో ఆటమ్స్ ఎట్లయితే అరేంజ్మెంట్ ఉంటే, అరేంజ్మెంట్ని బట్టి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కాబట్టి అది మనకు అలోట్రోప్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది కార్బన్, అది ఎట్లా అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ అలోట్రోప్స్ కనబడుతున్నాయి. ఒకటి అమార్ఫస్ ఫామ్స్ అండ్ క్రిస్టలిన్ ఫామ్. ద అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్, అమార్ఫస్ ఫామ్ అండ్ క్రిస్టలిన్ ఫామ్. ఓకే, సో అమార్ఫస్ అంటే ఏంటంటే నాన్ రెగ్యులర్ జామెట్రిక్ షేప్. దీనికి ఒక షేప్ అంటూ ఏముండదు, అంటే ట్రయాంగిల్ హెక్సాగాను లేకపోతే ఏదో ఒక షేప్, మనకు జామెట్రికల్ షేప్ అంటే సైడ్స్ ఉంటాయి కదా, అట్లా సైడ్స్ ఏమి ఉండదు. అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అంటే పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా, పౌడర్ ఫామ్లో ఉంటుంది, అన్ఈవెన్ షేప్లో ఉంటుంది. వాటిని అన్నింటినీ మనం ఏమంటాం, అమార్ఫస్ ఫామ్స్ అంటాం. ఓకే, అన్ఈవెన్ షేప్లో ఉండే వాటిని అన్నింటినీ అమార్ఫస్. అట్లనే క్రిస్టలిన్ ఫామ్, క్రిస్టలిన్ ఫామ్లో ఉండేటివన్నిటికీ షేప్ రెగ్యులర్ జామెట్రిక్ షేప్ ఉంటుంది. అంటే హెక్సాగాన్ ఉండొచ్చు, ట్రయాంగిల్ ఉండొచ్చు, టెట్రాహెడ్రల్ షేప్ ఉండొచ్చు, అట్లా ఏదైనా ఒక షేప్ ఉంటుంది, ఆ షేప్ ఉన్నదాన్ని క్రిస్టలిన్ ఫామ్స్ అంటాం. ఈజీ గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పేది, అమార్ఫస్ అంటే షేప్, రెగ్యులర్ అంటే ఒక సైడ్ అంటూ ఏముండదు, దానికి సైడ్స్ ఏముండవు, అంటే జామెట్రికల్ సైడ్స్ ఉండవు, ఉండకపోతే దాన్ని అమార్ఫస్ అంటాం. క్రిస్టలిన్ ఫామ్ అంటే జామెట్రికల్ షేప్ ఉండేదాన్ని క్రిస్టలిన్ ఫామ్ అంటాం. ఓకేనా, ఇప్పుడు అమార్ఫస్ ఫామ్స్. సో డిఫరెంట్ అమార్ఫస్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ ఆర్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ కోల్, రైట్, కోల్ అంటే బొగ్గు. ఓకే, కోక్. సో కోల్ కోక్ రెండు సేమే. ఇక్కడ కోక్ అంటే ఏంటంటే కోల్లో మనకేముంటుంది, కార్బన్ ఉంటుంది, కార్బన్తో పాటు కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది. ఓకే, వాటర్ కంటెంట్ ఉంటుంది. కోక్లో ఏంటంటే కోల్ని ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, ఎయిర్ లేకుండా దాన్ని కనుక బర్న్ చేస్తే, హీట్ చేస్తే మనకు వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి ప్యూర్ కోక్, డ్రై కోక్ ఫామ్, కోల్ ఫామ్ అవుతుంది. ఆ డ్రై కోల్ని మనం ఏమంటాం, కోక్ అంటాం. ఓకేనా, కోల్ కోక్ రెండు సేమే. ఇందులో వాటర్ కాంటెంట్, కోక్లో వాటర్ కాంటెంట్ ఉండదు, కోల్లో వాటర్ కాంటెంట్ ఉంటుంది, అంతే తేడా. ఓకే, ఇది కాస్ట్లీ, ఇది చీప్. ఓకే,
సో దీనికి కోల్కి స్మోక్ ఎక్కువ వస్తుంది, కోక్కు స్మోక్ తక్కువ వస్తుంది. ఓకే, అట్లా వుడ్ అంటే మీకు తెలుసు కర్రలు. సో చార్కోల్ ఏంటంటే మనకు వుడ్ నూనె బర్న్ చేస్తే వచ్చేదే చార్కోల్. సో వుడ్ చార్కోల్, ఎనిమల్ చార్కోల్, ఎనిమల్ని బర్న్ చేస్తే వచ్చేది ఎనిమల్ చార్కోల్. సో ల్యాంప్ బ్లాక్ అంటే మనం దీపం పెట్టినప్పుడు, ఏదైనా దీపం పెడతాం కదా, దీపం పెట్టినప్పుడు పైన ఏదైనా స్లాబ్ లాంటివి ఉంటే దానికి ఎంత మసి పడుతుంది కదా, ఆ మసినే మనం ల్యాంప్ బ్లాక్ అంటాం. ఓకే, అది కూడా కార్బన్ కంటెంట్, దాని షేప్ ఉంటుందా ఉండదు. సో గ్యాస్ కార్బన్, గ్యాస్ని బర్న్ చేసినప్పుడు వచ్చే కార్బన్ గ్యాస్ కార్బన్ అంటాం. పెట్రోలియం కోక్, పెట్రోలియం నుంచి వచ్చేది కూడా ఇది కూడా అమార్ఫస్ ఫామే. సో షుగర్ చార్కోల్, పెట్రోలియం అంటే మనకు బండ్లల్లో ఉండేది. ఓకే, షుగర్ చార్కోల్, షుగర్ మనం తినే షుగరే. సో దాన్ని బర్న్ చేసినా మనకు కార్బన్ కాంటెంట్ ఉంటుంది, అందులో కూడా కార్బన్ కాంటెంట్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం షుగర్ చార్కోల్ అంటాం. సో ఈ ఇన్ని టైప్స్ ఆఫ్ చార్, ఇవన్నీ కూడా అమార్ఫస్ ఫామ్సే. నెక్స్ట్ క్రిస్టలిన్ ఫామ్స్. క్రిస్టలిన్ ఫామ్లో కార్బన్ ఆటమ్స్ కెన్ అరేంజ్ దెమ్జెల్వ్స్ ఇంటూ డిఫరెంట్ హైబ్రిడైజ్డ్ కెమికల్ బాండ్స్. సో ఇక్కడ కార్బన్ ఆటమ్ అనేది అరేంజ్మెంట్ ఉంటుంది, ఎట్లుంటుంది, హైబ్రిడైజేషన్ ఫామ్ డిఫరెంట్ ఉంటుంది. సో దేర్ ఫోర్ దే ఎగ్జిబిట్ డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ స్ట్రక్చర్స్ సచ్ యాజ్ డైమండ్ అండ్ గ్రాఫైట్. సో ఇక్కడ ఈ క్రిస్టలిన్ ఫామ్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీ ఉంటాయి, డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీ ఉంటాయి. సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే సేమ్ కెమికల్ ప్రాపర్టీ ఎందుకని అంటే రెండింటిలో కార్బన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ డైమండ్ గ్రాఫైట్ ఇచ్చింది, ఇందులో కార్బన్ ఉంటుంది, ఇందులో కార్బన్ ఉంటుంది, అంటే కెమికల్ ప్రాపర్టీ సేమ్ ఉన్నట్టే కదా. సో ఫిజికల్ మాత్రం డిఫరెంట్. ఓకే, సో కార్బన్ ఇన్ సాలిడ్ ఫేస్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఫ్రీ క్రిస్టలిన్ అలోట్రోఫిక్ ఫామ్స్, దట్ ఈస్ డైమండ్ గ్రాఫైట్ అండ్ బక్మనిస్టర్ ఫుల్లరెన్స్. సో ఇప్పుడు మనకి ఇంకోటి కూడా వచ్చింది నానో ట్యూబ్స్. ఓకేనా, మొత్తం ఫోర్ రాసుకోవాలి మీరు ఇక్కడ. ఒక డైమండ్, ఇంకోటి గ్రాఫైట్, ఓకే బక్మనిస్టర్ ఫుల్లరెన్స్, ఇంకొకటి నానో ట్యూబ్స్. ఓకేనా, ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది ఇక్కడ రాలేదు, మీరు రాసుకోండి. ఇక్కడ ఉంది, మ్యాటర్ ఉంది కానీ ఇక్కడ ఇయ్యలేదు. సో డైమండ్ అండ్ గ్రాఫైట్ ఫామ్ కోవలెన్ నెట్వర్క్ స్ట్రక్చర్, వేర్ యాజ్ బక్మినిస్టర్ ఫుల్లరెన్స్ హ్యాస్ మాలిక్యులర్ సాలిడ్ స్ట్రక్చర్ విత్ డిస్క్రేట్ C60 మాలిక్యూల్స్. యాజ్ దీస్ క్రిస్టలిన్ అలోట్రోప్స్ డిఫర్ ఇన్ దేర్ స్ట్రక్చర్ అండ్ దే ప్రాసెస్ ద డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. దీంట్లో ఈ బక్మినిస్టర్ ఫుల్లరెన్స్లో ఓ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, అలా C60 స్ట్రక్చర్ ఉంటుంది. డైమండ్లో ఓ టైప్ ఆఫ్ అన్నిట్లో ఉండేటివి కూడా కోవలెంట్ బాండ్స్. ఓకేనా, అయితే కోవలెంట్ బాండ్లో మీకు నేను చెప్పింది ఏంటంటే, ఒక విషయం ఇక్కడ చిన్న ఇది చూడండి, ఒక కార్బన్కి 4 కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. 4 కోవలెంట్ బాండ్స్ కూడా ఎంగేజ్ అయి ఉంటే ఇది స్ట్రాంగ్ ఉంటుంది, అంటే స్టేబుల్. ఓకే, స్టేబుల్ ఉంటుంది. ఓకే, ఇట్లా కాకుండా ఒక కార్బన్కి 2 కానీ 3 కానీ ఉండి ఒకటి ఎంటీ ఉంది అనుకోండి, ఇది వీక్ ఉంటుంది, అంటే అన్స్టేబుల్. ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్. అట్లనే ఇంకో కార్బన్కి ఒకటే బాండ్ ఉండి 3 ఖాళీ ఉంటాయి, లేకపోతే 2 ఉండి 2 ఖాళీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అన్స్టేబుల్, ఇది ఒకటే స్టేబుల్. స్టేబుల్గా ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అన్స్టేబుల్ ఉన్నది అంటే దానికి ఒక ఎంటీ బాండ్ ఉంటుంది అన్నమాట, ఎంటీ కోవలెంట్ బాండ్ ఉంటుంది, అంటే ఇది రెడీ టు రియాక్ట్ విత్ అదర్ ఎలిమెంట్స్, రెడీ టు రియాక్ట్ అయినప్పుడు వీక్ ఉన్నట్టే. ఓకేనా, సో ఇది మీరు సింపుల్ కాన్సెప్ట్. ఒక కార్బన్కు 4 బాండ్స్ ఉండాలి, అది సింగిల్ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు, ట్రిపుల్ ఉండొచ్చు, ఎవరు ఉన్నా కానీ 4 బాండ్స్ కంపల్సరీ ఉండాలి. అయితే సింగిల్ బాండ్స్ ఉన్నదానికే ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, డబుల్ బాండ్ ఉన్నాయనుకోండి, ఇట్లా ఒక దగ్గర ఇట్లా 2 బాండ్స్ ఉండి ఇట్లా ఒక 2 బాండ్స్ ఉన్నాయనుకోండి, సో ఇది వీక్ ఉంటుంది, ఇట్లా ఉండకూడదు. 4 బాండ్స్ కూడా సింగిల్ మోనో బాండ్స్ ఉండాలి, సింగిల్ బాండ్స్ ఉండాలి, సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఉండాలి. ఓకే, ఇవి కూడా కోవలెంట్ బాండ్సే, కానీ ఒక స్ట్రాంగ్ బాండ్, ఒక వీక్ బాండ్, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు డైమండ్ గురించి నేర్చుకుందాం. డైమండ్లో ఏంటంటే, ఇక మనకు ఇక్కడ చెప్పినాం కదా, ఒక కార్బన్కు 4 సింగిల్ బాండ్స్ అని, 4 సింగిల్ బాండ్స్ ఉంటాయి, ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉంటాయి, అందుకని డైమండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. డైమండ్ మనం దేనికి వాడతాము, గ్లాస్ని కట్ చేయడానికి వాడతాము. ఓకేనా, అట్లా మనం మెటల్ని కట్ చేయడానికి వాడతాం, డైమండ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో డైమండ్ ప్రాపర్టీస్ ఇంకేమేమి ఉంటాయంటే, ఇది ఈ డైమండ్కి డైమండ్ ప్రాపర్టీస్ కలర్లెస్, దీనికి కలర్ ఉండదు, వైట్ ఉంటుంది ప్యూర్. సో ట్రాన్స్పరెంట్ అంటే మనం ఇటు నుండి చూస్తే అటు కనబడుతుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో
స్పార్కిల్స్ అండర్ లైట్. ఒక లైట్ని కనుక మనం వేస్తే దీని మీద పడి అది నంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఇస్తుంది, అందుకే మెరుస్తుంది డైమండ్. సో హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టాన్స్ ఇది, న్యాచురల్గా వస్తుంది మనకు, హార్డ్ ఉంటుంది, మనం ఏమి దాన్ని సపరేట్గా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, అది న్యాచురల్గానే దానికి అదే దాని స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఇప్పుడు నేను చెప్తా. సో డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ఇది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. ఎందుకు అంటే లూజ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఏది ఇట్లా ఇప్పుడు దీనికి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, లేవు, అన్ని ఎలక్ట్రాన్స్ ఎంగేజ్ ఉన్నాయి కాబట్టి ఈ డైమండ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. ఇవి కండక్ట్ చేస్తాయి, ఇవన్నీ ఇట్లున్నాయని కండక్ట్ చేస్తాయి. ఎందుకంటే దీనికి ఎలక్ట్రాన్ ఖాళీ ఉంది, ఇది వేరే దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది లేకుంటే తీసుకుంటుంది ఏదో ఒకటి అవుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. ఇది రీజన్ ఎలక్ట్రిసిటీ ఎందుకు డైమండ్లో కాదంటే అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ ఎంగేజ్ అయి ఉంటాయి. సో ఇంకా ఏ ఎలక్ట్రాన్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు, తీసుకోదు, ఇంకా వేరే దాంతో పేర్ అవ్వదు కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది దీంట్లో ట్రాన్స్ఫర్ కాదు. ఓకేనా, ఇవి ప్రాపర్టీస్ ఇది డైమండ్కి సంబంధించి. ఇక స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ప్రతి కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఎంటీ ఉంది కదా సార్ అనొచ్చు, ఇది ఇంకోటి ఇంకో దానికి టచ్ అవుతుంది, ఇక్కడ దేనికి కూడా ఖాళీ ఉండదు, అర్థమైందా? సో అన్నింటికి అన్ని 4 4 బాండ్స్ ఉంటాయి, అది కూడా సింగిల్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్. ఇక్కడ కూడా ఒకటి పెట్టండి మీరు ఇట్లా, ఇది అన్నమాట. ఓకేనా, సో ఇది 3D, ఇది కూడా ఒకటి 3D పిక్చర్, కానీ 2D లాగా తీసినప్పుడు మీ ఇష్టం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యాటర్ ఏమిచ్చినో చూద్దాం. ఇన్ ద డైమండ్ ఈచ్ కార్బన్ ఆటమ్ అండర్గోస్ ఇన్ ఇట్స్ ఎగ్జైటెడ్ స్టేట్ sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అనే 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏంది మనం చెప్పింది, 1s2 2s1 2p3 ఇంతే కదా. ఇందులో ఒక ఎలక్ట్రాన్, ఇందులో px py pz, ఇందులో ఒక ఎలక్ట్రాన్, ఇందులో ఒక ఎలక్ట్రాన్, ఇందులో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 బాండ్స్, ఒక కార్బన్కి 4 బాండ్స్ వస్తాయి, ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో. హెన్స్ ఈచ్ కార్బన్ ఆటమ్ హ్యాస్ ఏ టెట్రాహైడ్రల్ ఎన్విరాన్మెంట్, టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. ఓకే, ద 3-డైమెన్షనల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డైమండ్ యాజ్ ఫాలోస్. 3D పిక్చర్ ఇక్కడ ఉంది. ఓకే, సో యాజ్ కార్బన్ కార్బన్ బాండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, కార్బన్ కార్బన్ మధ్యలో ఉండే బాండ్స్ స్ట్రాంగ్ ఉంటాయి, ఎందుకు అది సిగ్మా బాండ్స్ కాబట్టి స్ట్రాంగ్. ఎనీ అటెంప్ట్ టు డిస్టార్ట్ ద డైమండ్ స్ట్రక్చర్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని కనుక మనం డిస్టర్బ్ చేయాలి, దాన్ని కట్ చేయాలంటే దాన్ని మనకు చాలా ఎనర్జీ అవసరం. హెన్స్ ద డైమండ్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్ నోన్. సో మనకున్న హార్డెస్ట్ మెటీరియల్లో డైమండ్ అనేది ఒకటి, అందులో ఇది న్యాచురల్గా వచ్చేది, మనం తయారు చేసింది కాదు. ఓకేనా, న్యాచురల్గా దొరికే డైమండ్, దాన్ని మనం ఫినిషింగ్ చేసుకొని మనం షేప్స్ మార్చుకుంటాం అంతేగాని ఒరిజినల్గా దొరికే డైమండ్ మాత్రమే చేయగలం, మనం సొంతంగా డైమండ్ని తయారు చేయలేం. ఓకేనా, ఇది డైమండ్ గురించి బ్రీఫ్. నెక్స్ట్ గ్రాఫైట్. సో గ్రాఫైట్ అంటే మీకు మనకు డైలీ లైఫ్లో మనం వాడే పెన్సిల్ లీడ్, పెన్సిల్ లీడ్, పెన్సిల్లో ఉండే లిడ్ని గ్రాఫైట్ అంటాం మనం. ఓకేనా, సో అది ఎట్లుంటుందంటే సాఫ్ట్ ఉంటుంది, ఇదేమో హార్డ్ ఉంటుంది, ఈ గ్రాఫైట్ ఏమో సాఫ్ట్ ఉంటుంది. ఓకేనా, అంటే స్లిప్పరీ సర్ఫేస్, దాన్ని లూబ్రికెంట్గా కూడా వాడతారు. ఓకేనా, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా గ్లాసెస్వి, అందులో కొంచెం పెన్సిల్ ముక్కలు 4 ఉంచి వేయండి, తర్వాత అటు ఇటు డోర్ను జరపండి, చాలా స్మూత్గా మూవ్ అవుతుంది. సో దాన్నే లూబ్రికేషన్ అంటాం. ఓకేనా, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇది. ఎందుకు ఎలక్ట్రిసిటీ గుడ్ కండక్టర్ అంటే, ఇక్కడ మనకు ఒక బాండ్ ఖాళీ ఉంటుంది, ఒక బాండ్ ఖాళీ ఉంటుంది అంటే గ్యాప్ ఉంటుంది, కార్బన్ కార్బన్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది ఈజీగా కండక్ట్ అవుతుంది. ఓకేనా, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గ్రాఫైట్. అదే డైమండ్ మళ్ళీ మరి సేమ్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, బట్ ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్. గ్రాఫైట్ గురించి ఏమిచ్చిందో చూద్దాం. గ్రాఫైట్ ఫార్మ్స్ ద 2-డైమెన్షనల్ 2D లేయర్ స్ట్రక్చర్ ఆఫ్ సిసి బాండ్స్, కార్బన్ కార్బన్ బాండ్స్ విత్ ఇన్ ద లేయర్స్. దేర్ ఆర్ ఆల్టర్నేట్లీ వీక్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద లేయర్స్. అయితే ఇది ఏమవుతుందంటే ఇట్లుంటుంది, ఇప్పుడు ఇది ఒక కార్బన్ స్ట్రక్చర్ అనుకోండి, దీని కింద ఇంకో కార్బన్ స్ట్రక్చర్ ఉంటుంది, దీని కింద ఇంకో కార్బన్ స్ట్రక్చర్ ఉంటుంది, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే వండర్వాల్ ఫోర్సెస్ అంటాం, వండర్వాల్ ఫోర్సెస్ అంటే వీక్ ఫోర్సెస్. సో వీక్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుంది, స్లిప్పరీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పెన్సిల్ దానికి టచ్ చేసినాం అనుకో, ఈ లేయర్ దానికి టచ్ అయిపోతుంది, ఈ లేయర్ ఏమవుతుంది బయటకు వస్తుంది, అందుకే అది స్లిప్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇది వీక్ ఉంటుంది, వీక్ ఉన్నదని అందుకే అన్నా స్ట్రాంగ్ ఉండదు. వీక్ ఉంటుంది ఒకటి, రెండోది ఏం చెప్పాను నేను, స్లిప్పరీ సర్ఫేస్, రైట్. అట్లే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఈ గ్యాప్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు ఈ వీక్ వండర్వాల్ ఫోర్సెస్ వల్ల ఎలక్ట్రికల్
ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. డైమండ్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కాదు. బ్యాడ్ కండక్టర్, ఇది గుడ్ కండక్టర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మామూలు స్ట్రక్చర్ 3D. ఇక ఇక్కడ 1, 2, 3, 4 లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్ మధ్యలో ఇదొక గ్రాఫైట్, ఇదొక గ్రాఫైట్, ఇదొక గ్రాఫైట్, ఇదొక గ్రాఫ్, ఈ లేయర్స్ ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా. గ్యాప్ ఎంత చాలా తక్కువ ఉంటుంది, కానీ ఈ గ్యాప్లోనే మనకు ఫోర్సెస్ అనేది వీక్ ఉంటాయి, స్ట్రాంగ్ ఉండవు. కాబట్టి స్లిప్పరీ సర్ఫేస్ అవుతుంది, థిక్ దాని స్ట్రాంగ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్ ద లేయర్ స్ట్రక్చర్ ద కార్బన్ ఆటమ్ ఆర్ ఇన్ ట్రైగోనల్ ప్లానర్ ఎన్విరాన్మెంట్. సో ఈ షేపు, దీని షేపు గ్రాఫైట్ షేప్, ట్రైగోనల్ ప్లానర్ షేప్. సో దిస్ ఈజ్ కన్సిస్టెంట్ విత్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఇన్ SP2 హైబ్రిడేషన్. దీంట్లో హైబ్రిడేషన్ ఏముంటుంది, SP2. అదే మనం దీంట్లో ఏమంటే SP3 హైబ్రిడేషన్. ఇందులో గ్రాఫైట్లో SP2 అనే వరకు ఒక పి ఆర్బిటాల్ మిగిలిపోతుంది కదా, మిగిలిపోతుంది కాబట్టి ఇది వీక్ ఉంటుంది. ఓకే, సో ఇంటరాక్షన్ బిట్వీన్ ద SP2 ఆర్బిటాల్స్, దట్ ఈస్ ఓవర్లాప్స్, లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ CC బాండ్స్. సో ఈచ్ కార్బన్ ఆటమ్ ఈస్ విత్ 1 హైబ్రిడైజ్డ్ పి ఆర్బిటాల్. సో ద అన్హైబ్రిడైజ్డ్, ఓకే, ఒక కార్బన్ ఆటమ్ ఏమవుతుంది, అన్హైబ్రిడైజ్డ్ అంటే ఒక కార్బన్ ఆటమ్ మిగిలిపోతుంది, PZ మిగిలిపోతుంది. ద అన్హైబ్రిడైజ్డ్ అంటే హైబ్రిడైజ్డ్ కానటువంటి ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ ఇంటరాక్ట్స్ టు ఫామ్ ద పై సిస్టమ్ విచ్ ఈస్ డీలోకలైజ్డ్ ఓవర్ ద హోల్ లేయర్. సో లేయర్ని మొత్తం అది వీక్ చేసేస్తుంది. ఇది పై బాండ్. పై బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది అని చెప్పినాం మనం, సైడ్ బై సైడ్ ఓవర్లాప్. ఇట్లా సైడ్ బై సైడ్ ఓవర్లాప్ ఉంటే పై బాండ్ ఫామ్ అవుతుంది. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ ఉంటే మనకు సిగ్మా బాండ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ ఉంటుంది, ఇది వీక్ ఉంటుంది. ఓకే, వీక్ ఎక్కడ ఉంటే అక్కడ అది వీక్ అయిపోతుంది. సో ద ఇంటరాక్షన్ ఆఫ్ నోన్ యాజ్ లండన్ ది డిస్పర్షన్ ఫోర్సెస్ బిట్వీన్ ద లేయర్స్ విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ 3.35 యాంగ్స్ట్రామ్స్. చూడండి ఎంత చిన్న స్మాల్ ఉంటుందో, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. యాంగ్స్ట్రామ్ అంటే 1 యాంగ్స్ట్రామ్ ఇస్ ఈక్వల్ 10^-15 మిల్లీమీటర్స్. సో ఆర్ వీకెండ్ బై ఏ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ సో దట్ ఈజ్ ఈజీ టు క్లీవ్ గ్రాఫైట్. సో ఫర్ దిస్ రీజన్ గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ లూబ్రికెంట్ అండ్ యాజ్ ద లెడ్ ఇన్ పెన్సిల్. సో మన పెన్సిల్ కూడా గ్రాఫైట్, దీన్ని మనం లూబ్రికెంట్గా వాడుకుంటాం. ఓకే, ఇట్లా అండర్లైన్ చేసుకోండి. ఈ వాల్యూ కూడా అడుగుతాడు, ఎంత గ్యాప్ ఉంటుంది ఈ రెండు లేయర్ల మధ్యలో అంటే 3.35 యాంగ్స్ట్రామ్, ఏ డిగ్రీ ఉంటుంది, యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటాం. ఓకే, సో హౌ డూ యూ అండర్స్టాండ్ ద మేకింగ్ ఆర్ రైటింగ్ ఆఫ్ పెన్సిల్ ఆన్ ద పేపర్? పేపర్ మీద మనం రాస్తే పెన్సిల్ అందుకే రాస్తుంది. మనం ఇట్లా రాస్తుంటే ఒక లేయర్ దానికి అతుక్కుంటుంది, ఇంకో లేయర్ మూవ్ అవుతుంది పక్కకు పోయి పక్కన గ్యాప్ ఉంటే ఆడ అతుక్కుంటుంది. అట్లా మనం ఈజీగా స్మూత్గా రాయడానికి వస్తుంది అన్నమాట. సో వెన్ వి రైట్ విత్ ద పెన్సిల్ ద ఇంటర్ లేయర్ అట్రాక్షన్స్ బ్రేక్ డౌన్ అండ్ లీవ్ ద గ్రాఫైట్ లేయర్ ఆన్ ద పేపర్. చూసిన ఉన్న లేయర్లకెళ్ళి ఒక లేయర్ వచ్చి పేపర్ని అతుక్కుంటుంది, ఇంకో లేయర్ పక్కకు పోతుంది. ఓకేనా, సో పెన్సిల్ మార్క్స్ ఆర్ ఈజీ టు రిమూవ్ ఫ్రమ్ ద పేపర్ విత్ ద ఎరేజర్ బికాస్ ద లేయర్ డు నాట్ బైండ్ ద స్ట్రాంగ్లీ టు ద పేపర్. మనం పెన్సిల్ని మనం ఈజీగా తుడిపేయచ్చు, ఎందుకు అది స్ట్రాంగ్గా పేపర్ని అతుక్కొని ఉండదు, ఎందుకు స్లిప్పరీ సర్ఫేస్ కాబట్టి. సో గ్రాఫైట్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్, ఇది కూడా ద రీజన్ బికాస్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్ సిస్టమ్. ఆడ పై ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి, పై బాండ్ ఉంది కాబట్టి మనకు ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. అదే డైమండ్లో నో పై బాండ్స్, ఓన్లీ ఆల్ ఆర్ సిగ్మా బాండ్స్, స్ట్రాంగ్ బాండ్స్. ఓకేనా, సో ఇది గ్రాఫైట్ గురించి. రైట్, నెక్స్ట్ బక్మన్స్టర్ ఫుల్లరెన్స్. బక్మన్స్టర్ ఫుల్లరెన్స్ C60 అని కూడా అంటాం. ఇది మన ఫుట్బాల్ ఉంటుంది కదా, ఫుట్బాల్ స్ట్రక్చర్, బాల్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు అన్నిటికీ బాండ్స్ ఉంటాయి. ఓకేనా, సో కానీ ఒక కార్బన్కి 3 బాండ్స్ ఉంటాయి, ఇంకొక బాండ్ మిగిలిపోయి ఉంటుంది. సో అందుకని ఇది వీక్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, బక్మన్స్టర్ ఫుల్లరెన్స్ ఆర్ మాలిక్యూల్ ఆఫ్ వ్యారీయింగ్ సైజెస్ దట్ ఆర్ కంపోజ్డ్ ఎంటైర్లీ ఆఫ్ కార్బన్. కార్బన్తోనే ఫామ్ అవుతుంది కానీ సైజెస్ మాత్రం వేరియేషన్ ఉంటుంది. ద అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ లీడ్స్ టు ద ఫామ్ ఆఫ్ హ్యాలోస్పియర్. హ్యాలోస్పియర్ అంటే మన ఫుట్బాల్ ఎట్లుంటే, ఫుట్బాల్ లోపల మొత్తం ఖాళీ ఉంటుంది, పైన మాత్రమే ఉంటుంది. ఓకే, స్పియర్ ఆల్ ఎలిప్సాయిడ్ ఆర్ ట్యూబ్.
సో డిపెండింగ్ అపాన్ దేర్ ఓరియంటేషన్స్ దాని స్ట్రక్చర్ని బట్టి అది డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. ఫుల్లరెన్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ వేపరైజ్డ్ కార్బన్ కండెన్సర్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ అన్ ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్ వేపరైజేషన్లోకి వెళ్ళిపోయి అట్మాస్ఫియర్లో కనుక కండెన్స్ అంటే కూల్ అవుతుంది, కూల్ అయితే కనుక ఆ వేపర్స్ కూల్ అయితే మనకు ఈ బక్మనిస్టర్ ఫుల్లరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే కార్బన్ అనేది పైకి వెళ్ళి గ్యాస్లో మొత్తం ఎయిర్లోకి వెళ్ళిపోయి అక్కడ కండెన్స్ కూల్ అయిపోయింది, కూల్ అయిపోతే మనకు వాటర్ మాలిక్యూల్ లాగా ఫామ్ అవుతుంది, అప్పుడు మనకి బక్మనిస్టర్ ఫుల్లరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి ఇట్లా ఇది స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ చూడండి ఒక కార్బన్కి మూడే బాండ్స్ ఉంటాయి, ఇక్కడ 1, 2, 3 ఫోర్ ఉండవు. ఏ కార్బన్ అయినా తీసుకోండి మీరు, ఏది తీసుకున్నా 3నే ఉంటాయి. ఓకేనా, సో ఫుట్బాల్ స్ట్రక్చర్ తీసుకోండి, ఫుట్బాల్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, స్టిచ్చింగ్ కార్నర్ ఉంటుంది కదా, ఇట్లా స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఇట్లా ఇది కార్నర్ తీసుకుంటే ఇక మూడే ఉంటాయి, ఇట్లా మళ్ళీ కార్నర్ తీసుకుంటే ఇక్కడ 3 ఉంటాయి, మళ్ళీ కార్నర్ తీసుకుంటే ఇక్కడ 3 ఉంటాయి, ఇట్లా ఇట్లా ఈ కార్నర్ తీసుకుంటే ఇట్లా. ఓకే, ఇక దీనికి మళ్ళీ 3 వస్తాయి, దీనికి 1 వస్తాయి, ఇట్లా ఇది స్ట్రక్చర్. ఓకేనా, ఇది కార్బన్ అనుకుంటే ఓన్లీ 3 బాండ్సే ఉంటాయి, బక్కీ బాల్స్. సో స్పెరికల్ ఫుల్లరెన్స్ ఆర్ కాల్డ్ బక్కీ బాల్స్, దీన్ని బక్కీ బాల్స్ అంటాం, స్పెరికల్ ఉన్నదాన్ని బక్కీ బాల్స్ అంటాం. సో బక్మనిస్టర్ ఫుల్లరెన్స్ C60 అంటే 60 కార్బన్లు ఉంటాయి ఒక దాంట్లో, కంటైన్స్ నియర్లీ స్పెరికల్ C60 మాలిక్యూల్స్. ఓకే, విత్ ద షేప్ ఆఫ్ సాకర్ బాల్ అంటే ఫుట్బాల్, ఫుట్బాల్ ఎట్లుంటుందో ఆ స్ట్రక్చర్లో ఉంటుంది. అందులో కార్బన్లు ఎన్ని ఉంటాయి, 60 కార్బన్స్ ఉంటాయి, 60 కార్బన్స్ అంటే ఇట్లాంటి పాయింట్స్ 60 ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఫుల్లరెన్స్ C60 మాలిక్యూల్ కంటైన్ 12 పెంటాగోనల్ అండ్ 20 హెక్సాగోనల్ ఫేసెస్. దీనికి ఇట్లాంటి ఫేసెస్ ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి, 1, 2, 3, 4, 5 ఫైవ్ ఫేసెస్ ఉండేటివి 12 ఉంటాయి, అట్లా హెక్సాగోనల్ స్ట్రక్చర్. 1, 2, 3, 4, 5, 6 కార్బన్స్ ఇవి 20 ఉంటాయి. ఓకే, ఇవి 20 ఉంటాయి, ఇవి 12 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 5 ఫేసెస్ ఉన్నవి 12 ఉంటాయి, 6 ఫేసెస్ ఉన్నవి 20 ఉంటాయి, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్ ద సాకర్ బాల్ షేప్ అండ్ ఈచ్ కార్బన్ ఆటమ్ SP2 హైబ్రిడైజ్డ్. మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు, SP2 హైబ్రిడైజేషన్, ఎందులో గ్రాఫైట్లో ఉన్న బక్మనిస్టర్ ఫుల్లరెన్స్లో SP2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, అదే మనకు డైమండ్లో SP3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ఫుల్లరెన్స్ ఆర్ అండర్ స్టడీ ఆఫ్ పొటెన్షియల్ మెడిసినల్ యూస్ సచ్ యాజ్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ టు టార్గెట్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అండ్ ఈవెన్ టార్గెట్ సర్టెన్ క్యాన్సర్ సెల్స్ సచ్ యాజ్ మెలానమా. సో క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడానికి మనం దీన్ని బక్మనిస్టర్ ఫుల్లరెన్స్ను వాడుకుంటాం. ఓకే, అది ఇది కూడా మీరు మనకు ఆబ్జెక్టివ్ కానీ షార్ట్ క్వశ్చన్ కానీ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ నానో ట్యూబ్స్. ఇక్కడ నానో అంటేనే స్మాల్, నానో కార్ అంటే విన్నారు కదా, స్మాల్ అని అంటారు, చిన్నదానికి నానో అని మనము ఇప్పుడు పేరు పెట్టుకున్నారు. నానో ట్యూబ్స్ అంటే వెరీ స్మాల్. ఇప్పుడు దీన్ని ఆల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో వాడుతున్నారు, అన్నిటికీ వాడుతున్నారు. చిన్న చిన్న ఎంత చిన్న ప్లేస్ కావాలంటే మనకు నానో ట్యూబ్స్తోనే మొత్తం కరెంటు సప్లై అవుతుంది, అన్నీ సప్లై అవుతాయి. ఓకే, సో నానో ట్యూబ్స్ ఆర్ అనదర్ అలోట్రోఫిక్ ఫామ్ ఆఫ్ కార్బన్ డిస్కవర్డ్ ఇన్ 1991. కొత్తది నేను చెప్పిన కదా, 1991. సో సుమియో లీ జిమా, ఎవరు ఈ నానో ట్యూబ్స్ కనుక్కున్నది అంటారు, సుమియో లీ జిమా. సో నానో ట్యూబ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎగ్జగనల్ యారేస్, ఇట్లా ఇవన్నీ ఎగ్జగనలే ఉంటాయి కానీ ట్యూబ్ పైప్ లాగా ఉంటుంది, యారేస్ ఆఫ్ కోవలెంట్లీ బాండెడ్ కార్బన్ ఆటమ్స్ సిమిలర్ టు ద షీట్స్ ఇన్ ద గ్రాఫైట్. గ్రాఫైట్ ఎట్లుంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, ఇది రౌండ్ ఉంటుంది. ఓకే, అన్లైక్ ద ఫ్లాట్ గ్రాఫైట్ షీట్స్ ఇన్ నానో ట్యూబ్స్ ద షీట్స్ ఆర్ రోల్డ్ ఇన్ టు సిలిండర్స్, అదే షీట్స్ ఇట్లా సిలిండర్ లాగా ఫామ్ అయి ఉంటాయి. డ్యూ టు దిస్ రీజన్ దే ఆర్ కాల్డ్ మోన్ నానో ట్యూబ్స్, అందుకే దీన్ని ఏమన్నా ట్యూబ్స్ అన్నాం, లేకుంటే గ్రాఫైట్ అని అంటాం. సో నానో ట్యూబ్స్ లైక్ గ్రాఫైట్ ఆర్ ఎలక్ట్రికల్లీ కండక్టర్స్, నానో ట్యూబ్స్ కూడా ఎలక్ట్రికల్ని కండక్ట్ చేస్తాయి అండ్ కెన్ బి యూజ్డ్ యాజ్ మాలిక్యులర్ వైర్స్ లాగా దీన్ని వాడుకుంటాం. అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో కూడా ICs అంటాం కదా,
ఐసీస్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీ బ్లాక్ కలర్లో ఉంటాయి, ఏ సర్క్యూట్ బోర్డు తీసినా కానీ దాన్ని ఐసీ అంటాం. ఓకే, అందులో కూడా దీన్ని వాడతాం. నానో ట్యూబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్ టు కనెక్ట్ ద కాంపోనెంట్ టుగెదర్. ఓకే, అంటే కండక్టర్స్గా కూడా వాడతాం, కాపర్ను కండక్టర్గా వాడతాం కదా, అట్లా దీన్ని కూడా వాడుకుంటారు. సైంటిస్ట్ ఇన్సర్టెడ్ బయో మాలిక్యూల్ ఇంటూ నానో ట్యూబ్స్ ఇంటూ ఇంజెక్ట్ దెమ్ ఇంటూ ఎ సింగిల్ సెల్. సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఈ బయోమాలిక్యులర్ దానికి కూడా వాడుకుంటారు, అంటే బయాలజికల్ సంబంధించి. సో నానో ట్యూబ్స్ టు ఇంజెక్ట్ దెమ్ ఇంటూ ఏ సింగిల్ సెల్, సింగిల్ సెల్ ఒక సెల్లోకి ఈ నానో ట్యూబ్స్ను పంపించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇది నానో ట్యూబ్స్ గురించి. ఈ అండర్లైన్ చేసిన పాయింట్స్ని మీరు ఒకసారి మీరు కూడా అండర్లైన్ చేసుకొని రీకాల్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, డైమండ్ గురించి నేర్చుకున్నాం, గ్రాఫైట్ గురించి నేర్చుకున్నాం, బక్మినిస్టర్ ఫుల్లరెన్స్ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ నానో ట్యూబ్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఒకసారి రీకాల్ చేద్దాం. సో ఇక్కడ మనకు డైమండ్ ఫస్ట్ ఆలోట్రాప్స్ ఆఫ్ కార్బన్లో రెండు ఫామ్స్ అన్నాం, అమార్ఫస్ ఫామ్, క్రిస్టలిన్ ఫామ్. అమార్ఫస్ అంటే దానికి జామెట్రికల్ షేపు ఉండదు, క్రిస్టలిన్ ఫామ్ అంటే జామెట్రికల్ షేప్ ఉంటుంది. సో ఈ అమార్ఫస్ దాంట్లో మనకు కోల్, ఆల్ టైప్స్ ఆఫ్ కోల్స్, చార్కోల్, వుడ్ కోల్, అన్ని కోల్స్. అట్లా క్రిస్టలిన్ ఫామ్స్లో ఉండేటివి మెయిన్ మనకు డైమండ్ గ్రాఫైట్ బక్మినిస్టర్ ఫుల్లరెన్స్ నానో ట్యూబ్స్, నాలుగు రకాలు ఉన్నాయి. సో డైమండ్కి వచ్చేసి కలర్లెస్, ట్రాన్స్పరెంట్, స్పార్కిల్స్ అండర్ లైట్ అన్నాము, హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టాన్స్ అన్నాము, ఇంకోటి ఏమన్నాము, డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అన్నాము. ఓకే, అట్లే గ్రాఫైట్ వరకు వచ్చే వరకు సాఫ్ట్ అండ్ స్లిప్పరీ టు టచ్ అన్నాం, అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నాం. ఓకేనా, అట్లే బక్మినిస్టర్ ఫుల్లరెన్స్కి వచ్చే వరకు అది 60 కార్బన్ ఉంటాయి అని చెప్పినాము. ఇది ఏమవుతుంది, వాటర్ వేపరైజేషన్ గాల్లోకి వెళ్ళినప్పుడు కండెన్స్ అయ్యి మనకు ఇన్నర్ గ్యాస్ కనుక ఎవాపరేట్ అయ్యి గాల్లోకి పోయినప్పుడు కండెన్స్ అయ్యి కూల్ అయ్యి మనకు బక్మినిస్టర్ ఫుల్లరెన్స్ ఫామ్ అవుతుంది. అది ఏ ఫామ్లో ఉంటుంది అంటే సాకర్ బాల్, వాలీబాల్, ఫుట్బాల్ లాగా ఉంటుంది. సో వాటిని ఏమంటామంటే బక్కీ బాల్స్ అంటాం. ఒక్కొక్క బాల్లో కార్బన్లు 60 ఉంటాయి, అందులో 12 పెంటగన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, 20 హెక్సాగన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా, ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దీన్ని మనము బక్మినిస్టర్ ఫుల్లరెన్స్ను దేంట్లో వాడతాం, క్యాన్సర్ దాంట్లో వాడతాం. అట్లే నానో ట్యూబ్స్, నానో ట్యూబ్స్ని వచ్చే వరకు ఇది కూడా సేమ్ మన గ్రాఫైట్ లాగానే ఉంటుంది. దీన్ని 1991లో సుమియోలి జిమా అని అతను కనుక్కున్నాడు. దీని స్ట్రక్చర్ ఎట్లుండే, ఎగ్జాగనల్ ఆరెస్ లాగా ఉంటుంది, ఈ ట్యూబ్స్ రూపకంగా ఉంటుంది, ఫ్లాట్గా ఉండదు. దీన్ని మాలిక్యుల్ వైర్స్ గాను, ఎలక్ట్రికల్ కండక్టర్స్ గాను, అట్లే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీఎస్లో కూడా దీన్ని వాడతారు. కాపర్ ఎక్కడ వాడతారు, దీన్ని కూడా అక్కడ వాడుకోవచ్చు. కాపర్కు సైజ్ ఎక్కువ ఉంటుంది, దీనికి సైజు చాలా చిన్నగా ఉంటుంది, అందుకే దీన్ని నానో ట్యూబ్స్ అని. అట్లే బయోమాలిక్యుల్స్, బయోమాలిక్యుల్స్ కూడా దీన్ని వాడతారు, అంటే మన బయాలజికల్ సంబంధించి మన మనుషులకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా దీన్ని వాడతారు. సో ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ.